హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఐఎమ్ ఫ్రమ్ కలాం ఐఏఎస్ అకాడమీ. ఓకే, ఐఎమ్ టీచింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనకి టుడే కరెంట్ ఈవెంట్స్లోకి వచ్చిన ఒక టాపిక్ని మనం డిస్కస్ చేద్దామని. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఇంకా మన అదృష్టం అంటే ఒకటి కంటే ఎక్కువ మార్కులు రావచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మనకి మన ఇస్రో ఉంది కదండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు రీసెంట్గా ఒక పుష్పక్ వెహికల్, ఓకే ఒక పుష్పక్ వెహికల్, సో మీరు ఈ పిక్చర్లో చూస్తున్నారండి, ఒక పుష్పక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఏంటి సార్ ఇంత ఇంపార్టెంట్ ఇది ఈ పుష్పక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇస్రో మీకు అందరికీ తెలుసు, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అలాగే రీసెంట్గా ఎస్ఎస్ఎల్వి. ఓకే, సో ఇలాంటి రాకెట్స్ని ప్రయోగించడం అనేది తెలుసు. ఓకే, మొదటగా మనం గమనిస్తే ఎస్ఎస్ఎల్వి, ఆ తర్వాత ఏఎస్ఎల్వి, ఆ తర్వాత పిఎస్ఎల్వి, ఆ తర్వాత జిఎస్ఎల్వి, సో తర్వాత రీసెంట్గా ఎస్ఎస్ఎల్విని కూడా పెట్టారు. సార్ మరి ఏంటి ఈ కొత్తగా వచ్చిన ఆర్ఎల్వి అనేది? సో ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్ అండి. ఇదేంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్? ఇప్పుడు పిఎస్ఎల్వి నుంచి మనం ఒక శాటిలైట్ని పంపిస్తే అది ఏమవుతుందంటే మనకి మరలా యూజ్ అవ్వకుండా అది పోతుంది. ఓకే, అది మరలా మనకి యూజ్ అవ్వకుండా శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ పిఎస్ఎల్వి, ఆ లాంచింగ్ వెహికల్ అనేది ఏదైతే ఉందో అది మనకి యూజ్ అవ్వకుండా పోవడం జరుగుతుంది. సో అందుకే మన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పుష్పక్, ఆర్ దీన్నే ఆర్ఎల్వి, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనే నేమ్తో. చూడండి, మనకి ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్, ఇక్కడ మీరు గమనించవచ్చు RLV-LEX-02 అని చెప్పి. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది మనకి ఇటీవల అంటే సో రీసెంట్గా దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు దీన్ని కూడా గమనించవచ్చు, ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది ఎలా వెళ్తుందో. అయితే అసలు ఏంటి సార్ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఏంటి, దీనివల్ల మన ఇస్రోకి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఓకే, సో చూడండి, ఇక్కడ ఇది ఇటీవల జరిగింది థర్డ్ టెస్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సార్ అసలు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి అంటే మనం ఒక శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత మనం ప్రయోగించిన లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో అది తిరిగి భూమి మీదకి సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్నే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మొదటగా రామ్జెట్ అలాగే స్క్రామ్జెట్ ఇంజిన్లు ప్రయోగించడం జరిగింది. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ కంటే ముందు 2016లో స్క్రామ్జెట్, రామ్జెట్ అంటే ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఇక్కడ ఈ వెహికల్ వెళ్ళాలి అంటే ఇంధనం కావాలి కదా, ఆ ఇంధనాన్ని సబ్సోనిక్ స్పీడ్తో మండిస్తే ఈ వెహికల్ అనేది సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంధనాన్ని సూపర్ సోనిక్ స్పీడ్తో మండిస్తే ఇది హైపర్ సోనిక్ వేగంతో వెళుతుంది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ దాని వేగం, అలాగే హైపర్ సోనిక్ వేగంతో కిందకి దిగడం జరుగుతుంది. ఆ హైపర్ సోనిక్ వేగంతో తిరిగే ఈ లాంచ్ వెహికల్నే మనం ల్యాండింగ్, సేఫ్ ల్యాండింగ్ అనేది చెయ్యాలి. సో ఇది సక్సెస్ అయితేనే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది మనకి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇస్రో వారిని గమనిస్తే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ LEX-02 మిషన్ దీంట్లో ఇటీవల థర్డ్ అండ్ ఫైనల్ టెస్ట్, ఇది మూడవ టెస్ట్ని చేయడం జరిగింది. ఇది సిరీస్ ఆఫ్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే సేఫ్గా ల్యాండ్ చేయడం కోసం జరిగిన, ఇది కర్ణాటకలో చిత్రదుర్గ. సో కర్ణాటకలో చిత్రదుర్గ అనే ప్రాంతంలో దీన్ని ల్యాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏం చేశారు సార్ అంటే దీన్ని ఈ పుష్పక్ని పంపించడం కోసం మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చినూక్ హెలికాప్టర్ను ఉపయోగించడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి చినూక్ హెలికాప్టర్ను ఉపయోగించడం జరిగింది. ఆ చినూక్ హెలికాప్టర్ని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి, ఈ చినూక్ హెలికాప్టర్ నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ పుష్పక్ని వదలడం జరిగింది. ఓకే, సో దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి, దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి అని మనం గమనిస్తే ఇప్పుడు
ఇంతకుముందు మనం పిఎస్ఎల్వికి ఎక్కువ కాస్ట్ అవుతుండేది, ఇప్పుడు అదే దీన్ని ఏదైతే లాంచింగ్ వెహికల్ ఉందో దాన్ని మనం మరల యూజ్ చేసుకోవడం ఒకటి. అలాగే దీంట్లో ఇంకొక టెక్నాలజీ ఏంటంటే, మనం ఇంతకుముందు ఆక్సిడేషన్ పర్పస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇలాంటివి పెట్టేవాళ్ళం, ఈ ఆక్సిడేషన్ కోసం ఇప్పుడు మనం అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఒకటి మనకి బరువు తగ్గుతుంది, రెండవది రీయూజబుల్ లాంచ్ వెహికల్ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని కాస్ట్ అనేది పూర్తిగా తగ్గడం మనం గమనించవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి ఎగ్జాంపుల్. సో ఇంతకు ముందు మనం రాకెట్ లాంచింగ్ అనేది చేస్తే, ఒక ముందు కన్వెన్షనల్ రాకెట్ చేస్తే సుమారుగా $5,000 అంటే ఒక కేజీ పేలోడ్ని, ఒక కేజీ పేలోడ్ అంటే శాటిలైట్ని, ఒక కేజీ పేలోడ్ని మనం ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి, ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి సుమారుగా $5,000 అనేది మనకి ఖర్చు అవ్వడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది వచ్చిన తర్వాత, ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది వచ్చిన తర్వాత అదే రాకెట్ని మనం ప్రయోగిస్తే ఇంతకుముందు $5,000 అయ్యేది, ఇప్పుడు దాంట్లో 10% ఆఫ్ కాస్ట్ అంటే ఒక కేజీ పేలోడ్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి $500 మాత్రమే ఖర్చు అవుతుంది. ఓకే, సో మనం రీసెంట్గా ఏమవుతుందంటే 300 కోట్లు అంటే కరెంట్గా శాటిలైట్ లాంచెస్కి 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది కానీ సక్సెస్ అయితే ఇది ఈ 300 కోట్లలో 10% ఆఫ్ కాస్ట్. ఓకే, ఎందుకంటే మన ఇస్రో ప్రయోగాలకు ఉన్న ఒక ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మంగళయాన్ ప్రయోగం ఉంది, వరల్డ్లో US కి 4,700 కోట్ల వరకు ఖర్చు అయితే మనం కేవలం 400 కోట్ల వరకే మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహిక్ వల్ల మనకేమవుతుందని కాస్ట్ $5,000 నుంచి $500 అంటే జస్ట్ 10% ఆఫ్ కాస్ట్తోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచరు. అలాగే మనం ప్రయోగించే లాంచ్ వెహికల్ యొక్క బరువు అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మెయిన్గా ఇస్రో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని డెవలప్ చేయడం వల్ల అంటే ఫుల్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ చేయడం వల్ల మనం స్పేస్లో ప్రపంచంతోనే పోటీ పడవచ్చు. ఎందుకు, మన లో కాస్ట్ యాక్సిస్ ఆల్రెడీ ఇప్పటికే మనం తక్కువ ఖర్చుతో ప్రయోగాలు అనేది చేస్తున్నాం, చాలా దేశాలు ఏం చేస్తున్నాయి మనకి ఇస్తున్నాయి, అందుకే ప్రతిసారి పిఎస్ఎల్వి టైం వేస్ట్ అవుతుందని ఎస్ఎస్ఎల్వి కూడా లాంచ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్ఎల్వి కూడా వచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చుతోనే మనం ప్రయోగం చేయొచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. సో పుష్పకు ఆర్ఎల్వి, సో దీని నుంచి మనకి కంపల్సరీ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.